ఇక పవన్ కళ్యాణ్ కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేరని అన్నారు. యుద్ధంలో పోటీ చేయమంటే అస్త్ర సన్యాసం చేసిన సన్నాసి పవన్ కళ్యాణ్ అని విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేన బీజేపీలకు అడ్రస్ కూడా లేకుండా చేస్తామంటున్న జోగి రమేష్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సాధిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల మీద మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, మే 15 వైసీపీ లేని ఆంధ్రప్రదేశ్ను సాధిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఎలా చూస్తారు ఆయన వ్యాఖ్యలను? పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని. అసలు పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఆ ముఖ్యమంత్రి పదం పోయింది, మరలా పొత్తు అన్నాడు, 60 సీట్లు అన్నాడు. 60 సీట్లు పోయినాయి, 24 సీట్లు పరిమితం అయ్యాడు. 24 నుంచి 21 సీట్లు, ఆ 21 సీట్లు అయినా అభ్యర్థులు నిలబడే వాళ్ళు ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకటే చెప్తాను, రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం, మంచితనానికి దుర్మార్గుడైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళకి జరిగే యుద్ధం, పేదలకి పెత్తందాలకి జరిగే యుద్ధం. యుద్ధంలో ఎన్నికల తర్వాత ఫలితాల రోజు ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలని ప్రజలు కృష్ణానదిలో కలిపేయబోతా ఉన్నారు. పేదల పట్ల అంకుటిత భావంతో, అంకుటిత దీక్షతో చేస్తున్న మంచి పనుల్ని చెడగొట్టడానికి వచ్చే ఈ చీడపురుగుల్ని ఎన్నికల అనంతరం ఫలితాల రోజే తేట తెల్లమవుద్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళని, అసలు వీళ్ళకి అడ్రస్, ఈ 3 పార్టీలకు అడ్రస్ అనేది లేకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి పరిమితం అయిపోతాడు, పారిపోతాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతాడు. బీజేపీ పార్టీ ఢిల్లీ పారిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో ఉండే పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి శిలా శాసనాలతో సువర్ణాక్షరాలతో రాస్తాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, తాను 1 సీటు మాత్రమే గెలిచాను లాస్ట్ టైము, అదే జనసేన నుంచి ఆయన కూడా గెలిస్తే లెక్క వేరేగా ఉండదని ఆయన వ్యాఖ్య చేశారు. లెక్క లేదు, తెక్క లేదు. అసలు రేపు జరిగే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడతాడా లేకపోతే ఎక్కడ నిలబడ్డా సరే పవన్ కళ్యాణ్ అడ్రస్ గల్లంతే, ఇంకెవడం మీరు? కనీసం అసెంబ్లీ గేటు కూడా అడుగు పెట్టే పరిస్థితి లేదు. సార్, మీరేమో పవన్ కళ్యాణ్ గెలవనివ్వరని అంటున్నారు చంద్రబాబుని, కానీ పవన్ కళ్యాణ్ ఏమో మీరు సిద్ధం అంటున్నారు, మీరు సిద్ధం కాదు, నేను మీకు యుద్ధాన్ని ఇస్తానంటున్నాడు. అసలు యుద్ధంలో పోటీ చేయరా బాబు రారా అంటే అస్త్ర సన్యాసాలు చేసిన ఈ యాదవులు మాతో పోటీయా? 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టరా చంద్రబాబు నాయుడు అంటే ఆడు పారిపోతాడు. 175 నియోజకవర్గాలు కదా, కనీసం 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టరా అంటే ఈడు పారిపోతాడు. వీళ్ళిద్దరు పారిపోయి ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ వస్తారు. వీళ్ళు మాకు పోటీయా? పనికి మాలని ఎదవలేదు. ప్రజలకు మేలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా 175కి 175 గెలిచి తీరుతోంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిన తమ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.